80 ఏళ్ల వయసులో బైడెన్ తాను 2024 అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆయన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కొరకు ముందు ఫైట్ చేయాలి, తర్వాత ఒకవేళ డెమోక్రటిక్ పార్టీ ఆయనను మళ్ళీ అభ్యర్థిగా పెడితే ప్రెసిడెన్షియల్ రేస్లో ఉండాలి. ట్రంప్ మాత్రం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటించాడు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ఒకవేళ క్యాండిడేచర్ ట్రంప్కు రాకపోయినా ట్రంప్ ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం కూడా ఉంది. బైడెన్ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేచర్ రాకపోతే పోటీ చేస్తాడో తెలియదు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈరోజు బైడెన్ ఏజ్ 80 ఇయర్స్. సో ఆయన నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేసే వరకు, రిటైర్ అయ్యే వరకు, అంటే నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో గెలిచి పదవి క్లోజ్ అయ్యే వరకు 86 వరకు కూడా వెళ్తాడు. సో అమెరికా లాంటి దేశంలో ఇంత వయో ఏజ్ ఉన్న వాళ్ళు, ఇంత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళను అంగీకరిస్తారా? ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్గా మిగిలిపోయింది. మరి బైడెన్కు డెమోక్రటిక్ పార్టీ టికెట్ రావడం సాధ్యమా, అమెరికాలో మళ్ళీ గెలవడం సాధ్యమా అంటే ఇంట్రెస్టింగ్ ఒపీనియన్ పోల్ రిజల్ట్స్ కూడా చెప్పాలి. 70% ఆఫ్ అమెరికన్లలో 70% మంది ఇటీవల జరిగిన ఎన్బీసీ ఒపీనియన్ పోల్లో బైడెన్ పోటీలో ఉండకూడదు అని చెప్పారు. సో బైడెన్ షుడ్ నాట్ కంటెస్ట్ అండి 70% ఆఫ్ అమెరికన్ టోల్డ్ ఇన్ ఎన్బీసీ పోల్. రెండవది విత్ ఇన్ డెమోక్రటిక్ వోటర్స్లో 51% బైడెన్ కంటెస్ట్ చేయకూడదు అన్నారు. సో ఇందులో 48% ఏజే కారణంగా చెప్పారు, అంటే ఈ ఏజ్లో బైడెన్ సూటబుల్ క్యాండిడేట్ కాదు అన్నారు. థర్డ్ ఇంట్రెస్టింగ్ పీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఏంటంటే 90% డెమోక్రట్స్ అండర్ ది ఏజ్ ఆఫ్ 30, అంటే 30 ఏళ్ళ లోపు ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ ఓటర్స్లో 90% బైడెన్ కంటెస్ట్ చేయకూడదు అని అన్నారు. అంటే బైడెన్ ఏజ్ రీత్యా ఆయన పోటీ పట్ల ఎంత విముఖత, వ్యతిరేకత ఉంది అనటానికి ఈ స్టాటిస్టిక్స్ కారణం. నాలుగవది, బైడెన్ లాస్ట్ టైం గెలిచినప్పుడు డెమోక్రటిక్ పార్టీ కోర్ ఓటర్స్తో పాటు చాలామంది ఇండిపెండెంటు, ప్రోగ్రెసివ్, లెఫ్ట్ లీనింగ్ వీళ్ళందరూ కూడా బైడెన్ సపోర్ట్ చేశారు. వీళ్ళు ఈ మధ్య కాలంలో బైడెన్కు దూరం అవుతున్నారు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే యాహూ న్యూస్, యూగావ్ వారు జరిపిన ఒపీనియన్ పోల్లో 38% ఆఫ్ అమెరికన్ ఓటర్లో 38% మాకు ఈ బైడెన్ ట్రంప్ అనే పోటీ ఇంట్రెస్ట్ లేదు, బైడెన్ ట్రంప్ అనే పోటీ అంటేనే చికాకు కలుగుతుందని పేర్కొన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి బైడెన్కు డెమోక్రటిక్ క్యాండిడేచర్ వస్తుందా అనేది ఒక క్వశ్చన్. కానీ ఆయన ప్రత్యర్థిగా ట్రంప్ ఉండే అవకాశమే ఎక్కువ కనబడుతోంది, ఎందుకంటే రిపబ్లికన్ పార్టీలో ట్రంప్కు పోటీగా చాలామంది ముందుకు వచ్చినా కూడా వీళ్ళెవరూ కూడా ట్రంప్కు దగ్గరలో లేరు. ఇప్పటి వరకు ఒపీనియన్ పోల్స్ ప్రకారము ట్రంప్కు వితిన్ ద రిపబ్లికన్ పార్టీ నియరెస్ట్ రైవల్ 15% ఓట్లు వెనకాలన్నారు. ఒకవేళ రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ ఇవ్వకపోయినా ట్రంప్ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాడు. ఎప్పుడైతే ట్రంప్ పోటీ చేస్తాడు అనేది అనివార్యమవుతుందో బైడెన్ వెనకాల డెమోక్రట్స్ ర్యాలీ అయ్యే అవకాశం కనబడుతోంది, ఎందుకంటే ట్రంప్ను గతంలో ఓడించిన నాయకుడు. కొత్తగా కొత్త అభ్యర్థితో ఎక్స్పెరిమెంట్ చేయడం కన్నా బైడెన్ వెనకాల ర్యాలీ అయ్యే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. సో అందువల్ల బైడెన్ ఆల్రెడీ తన పిలిపించాడు, అమెరికన్ సోల్ కాపాడాలి అమెరికాని, లాస్ట్ అమెరికా ఆత్మను కాపాడాలి, అమెరికన్ సోల్ కాపాడాలనే పిలుపుతో లాస్ట్ ఎలక్షన్స్కి వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఇంకా ఇది అన్ఫినిష్డ్ ఎజెండా, అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్, రిపబ్లికన్ పార్టీలో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ నుంచి అమెరికన్ డెమోక్రసీని కాపాడాలి అనే పిలిపించాడు. అంటే ఇండైరెక్ట్గా ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఈ ఎక్స్ట్రీమిస్ట్ అమెరికన్ గ్రేట్ అని చెప్పే ఎక్స్ట్రీమిస్టుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలి అని ఆయన ఇనీషియల్గా తన క్యాండిడేట్ని అనౌన్స్ చేసే వీడియోలో కూడా ట్రంప్ తన సపోర్టర్స్ను అమెరికన్ క్యాపిటల్ హిల్ పైకి ఉసిగొలిపేటువంటి సన్నివేశాన్ని చూపెట్టారు. అంటే యాంటీ ట్రంప్ రెటోరిక్ను బైడెన్ తన ఆయుధంగా మార్చుకోబోతున్నాడు.
సహజంగానే ట్రంప్ క్యాండిడేట్ అంటేనే బైడెన్కు డెమోక్రాట్స్లో మద్దతు లభిస్తుంది. అందువల్ల బైడెన్ విషయంలో ఏజ్ రీత్యా మెజారిటీ అమెరికన్ ఓటర్స్, మెజారిటీ డెమోక్రటిక్ ఓటర్స్, మరీ ముఖ్యంగా అత్యధికంగా యంగ్ డెమోక్రటిక్ ఓటర్స్ వ్యతిరేకించినా కూడా ట్రంప్ ఫ్యాక్టరే బైడెన్ను డెమోక్రటిక్ క్యాండిడేట్గా నిలిపే అవకాశం కనిపిస్తోంది.